गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। नमस्कारम स्मास्ट ईके नमस्कारम स्मास्ट यम यम नमस्कारम स्मास्ट सी वी वी नमस्कारम स्मास्ट सी वी वी नमस्कारम स्मास्ट सी वी वी to your lotus feet. चांपेय गौरार्ध शरीरकाय कर्पूर गौरार्ध शरीरकाय धमिल्लकाय च जटाधराय नमः शिवाय च नमः शिवाय। అందరికీ మాస్టర్ గారి దివ్య శుభాశిస్సులు. నిన్న నెట్ స్లో అయిపోయిన కారణంగా వీడియో ద్వారా లెసన్ చెప్పడం సాధ్యపడలేదు. చివరికి వచ్చేసరికి ఆడియో కూడా ఆగిపోవడం జరిగింది. నేరం నాది కాదు, నెట్ది గమనించ ప్రార్థన. తర్వాత నిన్న డిస్టర్బెన్స్ రావడానికి ఒక కారణం కూడా ఉంది. ఆగస్టు 11న మొదటి క్లాస్లో మనం కొంతమంది మాత్రమే క్లాసుని వినగలిగారు. ఆగస్టు 12న మళ్ళీ ఆ క్లాస్ రిపీట్ చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 11న నెల రోజులు పూర్తయిందని మాస్టర్ గారు గుర్తు చేయడానికి సెప్టెంబర్ 11వ తారీఖున కూడా అదే సన్నివేశాన్ని ఆయన అనుగ్రహించారు. ఇక నిన్న చెప్పుకున్నటువంటి బ్రయోనియాలో మనం కొంతవరకు చెప్పుకుని రయోనియాతో ఇతర ఔషధములకు ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి చెప్పుకుంటుండగా మన నెట్ స్లో డౌన్ అయిపోయింది. దానివల్ల మీరు కొంతమంది కొంతవరకే వినగలిగారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని మీరు ఎక్కడి దాకా వినగలిగారు అంటే బ్రయోనియాకి ముందు కానీ బ్రయోనియా తర్వాత కానీ కాలు కెరియాక అరుపు వేయరాదు, అంత మటుకు వినగలిగారు. అక్కడి నుంచి మిగతా క్లాస్ను నేను మళ్ళీ ఓ 15 నిమిషాల సేపు నేను చెప్పాను, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. కాబట్టి బ్రయోనియా అనేటటువంటి ఔషధానికి ముందు కానీ బ్రయోనియా వేసిన తర్వాత కానీ వెంటనే మనం కాలు కెరియాక అరుపు వేయరాదు. ఆ రెండు ఎనిమికల్ డ్రగ్స్. లేకపోతే బ్రయోనియా వేయకూడనటువంటి రోగులకు బ్రయోనియా వేసినప్పుడు దానిని విరుగుడు చేయటానికి ఉపయోగపడే ఔషధాలు నేను చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఎకోనైట్, అల్యూమినా,
కాంఫర్, కెమోమిలా, చెలిడోనియం, చైనా, కాఫీ, ఇగ్నిషియా, నక్స్వామిక, పలస్టెల్లా, రూస్టాక్స్, సల్ఫర్. ఇవన్నీ కూడా బ్రయోనియా వాడకూడని పేషెంట్లో బ్రయోనియా వాడకూడని సందర్భంలో వేసినప్పుడు దానిని విరుగుడు చేస్తే రోగి అందుండే జనరల్స్ మెంటల్స్ మోడాలిటీస్ ఈ కింద చెప్పినటువంటి యాంటీడోట్స్ ఔషధాల్లో దేనివి దేనివి రోగి అందున్నప్పుడు ఆ ఔషధాన్ని గనక అతనికి మందుగా గనక ఇస్తే సారూప్య ఔషధంగా అప్పుడు వేసిన బ్రయోనియా యాంటీడోట్ అయిపోతుంది. అవన్నీ వెతకడానికి కొన్ని సందర్భాల్లో టైం ఉండకపోవచ్చు. అందు అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రయోనియా 200 కనుక దాని బ్రయోనియా 200 కానీ 30 కానీ మనం కనుక పేషెంట్కి ఔషధ సారూప్య ఔషధంగా ఇచ్చినప్పుడు అది మనం నిర్ణయించడం పొరపాటైంది అని అనుకున్నప్పుడు దానిని మనం యాంటీడోట్ చేయాలంటే దానికంటే తక్కువ పొటెన్షియల్లో అదే ఔషధాన్ని వేస్తే యాంటీడోట్ అయిపోతుంది. అంటే బ్రయోనియా 30 వేసినప్పుడు బ్రయోనియా 6 వేస్తే యాంటీడోట్ అయిపోతుంది. బ్రయోనియా 200 వేసినప్పుడు బ్రయోనియా 30 కానీ బ్రయోనియా 6 కానీ ఓడోస్ వేస్తే బ్రయోనియా 200 యాంటీడోట్ అయిపోతుంది. దానికి పెద్దగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇకపోతే బ్రయోనియా కొంతవరకు పనిచేస్తుంది, పూర్తిగా అది వ్యాధి నిర్మూలన చేయదు అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అది విపాక విధ్వంసక ఔషధం కాదు కాబట్టి. కాబట్టి బ్రయోనియా వేసిన తర్వాత కానీ వేయకముందు కానీ ఈ ఈ క్రింద చెప్పేటటువంటి ఔషధాలు కనుక వేస్తే బ్రయోనియా చేయవలసిన బ్రయోనియా వర్క్ చేయగా మిగిలిన పనిని ఈ ఔషధాలు పూర్తి చేసి స్వస్థతను ప్రసాదిస్తాయి. అవేంటంటే ఎకోనైట్, అల్యూమినా, బెలడోనా, కోనియం, కాలికార్డ్, లైకోపోడియం, మెర్క్సాల్, సల్ఫర్, ఓపియం, ఫాస్ఫరస్, రుస్టాక్స్. బ్రయోనియా వాడిన తర్వాత కొంతవరకు వ్యాధి నిర్మూలన జరిగి ఇంకా స్వస్థత చేకూరలేదన్నప్పుడు మరల వ్యాధి పరిశీలన పట్టికను ఒకసారి మళ్ళీ తయారు చేసుకుని ఇప్పుడు ఈ కింద చెప్పినటువంటి ఔషధాల్లో ఏ ఔషధం యొక్క జనరల్స్ మెంటల్స్ మోడాలిటీస్ రోగి ఎంత ఉన్నాయో దానిని బట్టి మనం కనుక ఔషధం కనుక వేస్తే అప్పుడు బ్రయోనియా చేయగా మిగిలిన పనిని ఆ కొత్తగా వేసినటువంటి సారూప్య ఔషధం పూర్తి చేసి పూర్తి స్వస్థతను రోగికి ఇస్తుంది. ఇక్కడ 10 మందులు చెప్పారు, ఈ 10 మందుల్లో ఏది వేయాలి అని చెప్పి అనుమానపడవలసిన అవసరం లేదు. ఈ 10 మందుల్లోనూ ఏ ఔషధము యొక్క జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ బ్రయోనియా వాడిన తర్వాత రోగి ఎందున్న మెంటల్స్ మొడాలిటీస్ జనరల్స్తో సారూప్యం చెంది ఉన్నాయో ఆ ఔషధాన్ని తగు పొటెన్సీలో కనుక వేస్తే పూర్తిగా వ్యాధి నిర్మూలనం జరిగి స్వస్థత చేకూరుతుంది. అంతేగాని ట్రయల్ అండ్ ఎర్రర్గా ఎకరైట్ ఒకసారి బెల్డోన్ ఒకసారి ఫాస్ఫరస్ అలా వేయకూడదు. బ్రయోనియా వాడిన తర్వాత మిగతా పని పూర్తి కావాలి అంటే అప్పుడు బ్రయోనియా వాడగా రోగి అందు ఏ వ్యాధాలను పెరిగిపోయినాయి, ఇంకా తొలగవలసిన వ్యాధాలు ఏమి ఉన్నాయి దాన్ని లిస్ట్అవుట్ చెయ్యి. దాన్ని లిస్ట్అవుట్ చేసి నువ్వు దాని ప్రకారం రోగి అందు ఉండే వేదనా సముదాయానికి లో ఉన్నటువంటి జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ చూడు. ఇప్పుడు ఈ కింద చెప్పబడినటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండే జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ చూడు. ఏ ఔషధం యొక్క ఏ ఔషధంతో అవి సారూప్యం చెంది ఉన్నాయో ఆ ఔషధాన్ని సరైన పొటెన్సీలో వేస్తే మొత్తం వ్యాధి నిర్మూలన పూర్తిగా జరిగి స్వస్థత చేకూరుతుంది. తర్వాత బ్రయోనియా అనేటటువంటిది దీర్ఘవ్యాధి విపాకములను విధ్వంసం చేసే ఔషధము కాదు కాబట్టి కొంతవరకు వైద్యం చేసిన తర్వాత పూర్తి స్వస్థత రావాలి అంటే విపాక విధ్వంసక ఔషధాలు వేయవలసి ఉంటాయి. ఎందుకంటే నార్మల్ డ్రగ్స్ ఎక్యూట్ డ్రగ్స్ వేసిన తర్వాత వ్యాధి నిర్మూలనం కొంతవరకు జరిగి ఆగిపోతుంది. ఎందుకని ఆగిపోతుంది అంటే విపాక విధ్వంసక ఔషధాలు వేయలేదు కాబట్టి. ఎందుకని విపాక విధ్వంసక ఔషధాలు వేయాలి అంటే ఒక రోగి యందు వ్యాధి రావటమునకు కారణములు మనోమయ కోశములో విపాక రూపములలో ఉంటాయి. సోరా, సైకోసిస్, సిఫిలిస్, ట్యూబర్కులోసిస్ అనేటటువంటి విపాక రూపాలలో ఉంటాయి స్వభావ లోపాలుగా. కాబట్టి
నువ్వు బ్రెయోనియాతో ట్రీట్మెంట్ చేసి కొంతమటుకు స్వస్థత వచ్చిన తర్వాత ఇంకా మిగతాది రాలేదు స్వస్థత అనుకున్నప్పుడు ఆ యొక్క విపాక విధ్వంసక ఔషధాన్ని చూసి వాటిల్లో ఏ ఔషధము యొక్క ఎప్పుడు కూడా ఒకటే గుర్తు నీకు ఏ ఔషధము యొక్క ఏ ఔషధము యొక్క వేదనలు నువ్వు వేయబోయే విపాక విధ్వంసక ఔషధము యొక్క వేదనలతో సారూప్యము చెందినాయో ఆ ఔషధాన్ని వేయాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు ఒకటి ఓటేసేసి మళ్ళీ అది తగ్గలేదు కానీ మళ్ళీ రెండో చేసి అలా చేయకూడదు. ఎప్పుడు కూడా రూల్ ఒక్కడే పెట్టాడు హానుమాన్. ఆ రూల్ని ఫాలో అవుతే మనకి సక్రమంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బ్రయోనియాకి క్రానిక్ డ్రగ్స్ గా ఉపయోగపడేది తూజా, నెక్సాల్, నాట్రమోల్. ఈ మూడు కూడా బ్రయోనియాకి క్రానిక్ డ్రగ్స్ గా చెప్పబడతాయి. ఇది నిన్న బ్రయోనియా గురించి మనం చెప్పుకున్నటువంటి వివరాలు. ఆ తర్వాత నిన్న క్లాసులో కొన్ని ప్రశ్నలు వేశారు నన్ను, వాటికి సమాధానాలు మీలో ఎవరైనా చెప్పండి అని అడిగాను. యూరినరీ ట్రాక్, స్త్రీలలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏ మందు వేయాలో చెబుతారా అని ఒక హోమియో స్టూడెంట్ లైవ్ చాట్లో నాకు పెట్టారు. ఆ ప్రశ్నని మీకు సంధించా నేను. సంధిస్తే దాంట్లో ఒక సోదరుడు విఎస్ ప్రసాద్ గారు ఆయన క్యాంథారిస్ అనే ఔషధం వేస్తే బాగుంటుంది అని ఆయన సమాధానం చెప్పారు. ఆయన వాట్సాప్లో పెట్టారు దాంట్లో. అలాగే రవి అనేటటువంటి హోమియో స్టూడెంట్ రవి గారు ఆయన ఒక చక్కటి సరైనటువంటి సమాధానం ఆయన తర్వాత ఇంకొకరు కూడా ఉన్నారు, శ్రీ జే రాజలింగయ్య గారు. వీరిద్దరూ కరెక్ట్ సమాధానాలు చెప్పారు. ఏంటి చెప్పారంటే వీళ్ళిద్దరూ కూడా యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మందు ఏం వేయాలి అని అడుగుతున్నారు. అట్లాగే మరి మరి సెలవు రోజున కడుపు ఉబ్బరంగా ఉండి ముక్కులు బిగేసినప్పుడు ఏ మందు వాడాలి, అట్లాగే షుగర్ కంప్లైంట్లు వచ్చిన వాళ్ళకి మా ఒంటి మీద మచ్చలు కురుపులు వచ్చినప్పుడు ఏ మందు వేయాలి అని పెట్టారు. ఆ ప్రశ్నలన్నీ మీకు నేను చెప్పాను మొన్న. వీటన్నిటికీ సమాధానాలు వీళ్ళిద్దరూ కరెక్ట్గా పంపించారు, రవి గారు, శ్రీ రవి గారు, తర్వాత శ్రీ జే రాజాలింగయ్య గారు. వీరిద్దరు కరెక్ట్ సమాధానాలు చెప్పారు. వారు ఏం చెప్ప వారు ఏం ఆన్సర్ పెట్టారంటే మీరు అడిగే మీరు పెట్టినటువంటి ప్రశ్నలు మీరు ఏవైతే ప్రశ్నలు మమ్మల్ని అడిగారో ఆ రోగి అందుండే జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ తెలియకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి మందు ఎలా పెడతాము, అలాగే కడుపు సెలవు రోజున ఇంట్లో ఉన్నప్పుడు కడుపు ఉబ్బరంగాను ముక్కు దిబ్బడ వేస్తోంది అని అడిగారు. అందులో జనరల్స్ ఏమున్నాయి, మెంటల్స్ ఏమున్నాయి, మొడాలిటీస్ ఏమున్నాయి. హోమియోపతిలో బేసిక్ ప్రిన్సిపల్ డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేయాలంటే డ్రగ్ యొక్క జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ రోగి అందుండే జనరల్స్ మెంటల్స్ మొడాలిటీతో సారూప్యం చెందాలి కదా. ఇప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, సెలవు రోజున భోజనం చేశాక ఆ తర్వాత ముక్కు దెబ్బలేస్తోంది, ఏం మందు వేసుకో ఏం మందు మీరు సజెస్ట్ చేస్తారని అడిగారు. అక్కడ జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ లేవు కాబట్టి దానికి మనం హోమియోపతి ద్వారా బలాన్ని మందు వేయవలసింది అని చెప్పడానికి వీల్లేదు. ఆ రెండు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా రోగాల గురించి అడిగారు తప్ప జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ రోగి చెప్పలేదు కాబట్టి కుదరదు అని చెప్పండి. దట్ ఆ ఆన్సర్ 100కి 100 కరెక్ట్. ఇంకొకళ్ళు షుగర్ పేషెంట్లో దురదలు కురుపులు ఉన్నప్పుడు ఏ ఔషధం వేయాలి అని చెప్పి ఒక సిస్టర్ అడిగింది. ఆవిడకి కూడా ఇదే సమాధానం. ఇది శ్రీ రవి గారు చెప్పింది, శ్రీ రాజాలింగయ్య గారు చెప్పింది, రాజాలింగయ్య గారు చెప్పింది, ఇద్దరు వారు చెప్పిన సమాధానమే సమాధానం. ఎందుకంటే షుగర్ కంప్లైంట్లో వేయవలసి ఉన్నప్పుడు షుగర్ కంప్లైంట్తో పాటు రోగి ఎందు ఉండేటటువంటి జనరల్స్ మెంటల్స్ మొడాలిటీస్ కూడా కలిపి పెట్టి ఏ ఔషధం వేయాలి అంటే డ్రగ్ సెలెక్ట్ చేయడానికి వీలవుతుంది. కానీ షుగర్ పేషెంట్కి ఇక్కడ ఇది ఉంది కాబట్టి దొరద ఉంది కాబట్టి కూర్పు ఉంది కాబట్టి ఏ మందు ఏమంటారు అని అడగటం
హోమియోపతిక్ లో సాధ్యపడదు అని చెప్పి వారిద్దరు పెట్టారు. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ బోత్ శ్రీ రవి గారు అండ్ శ్రీ రాజాలింగయ్య గారు. చాలా సంతోషం, మీరిద్దరు హోమియోపతి బేసిక్ ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోగలిగారు. ఇంకా ఎవరన్నా గనక ఈ సమాధానమే గనక పెడితే, పొరపాటుగా నేను పరిశీలించడంలో వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ పరిశీలించకపోతే ఏమనుకోవద్దు, కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇదే. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వీరిద్దరు కాకుండా ఎవరైనా కనుక ఆన్సర్ పెట్టుంటే వాళ్ళని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇదే విషయం. ఆ తర్వాత నిన్న లైవ్ చాట్ లో ఒక సోదరుడు ఒక ప్రశ్న అడిగాడు, జి ప్రసాద్ గారని, మీరు షుగర్ పేషెంట్ కి గడ్డు వచ్చినప్పుడు మరి లోయర్ పొటెన్సీలో వాడాలి కదా, బ్రయోని హయోశామస్ వర్ణం వేసామన్నారు, గడ్డు అనేది భౌతిక దేహంలో ఉంది కదా, వన్నం ఎట్లా వేశారు, సిక్స్ పొటెన్సీ నుంచి వేయాలి కదా అని వారు అడిగారు. అంటే అయ్యా ప్రసాద్ గారు, మీరు గమనించవలసిన అంశం ఒకటి ఉంది, అదేంటంటే వ్యాధి కారణములు మనోమయ కోశమునందు ప్రాణమయ కోశములయందు వాటి ఫలితములు వ్యాధులుగా భౌతిక దేహమునందు దర్శనమిస్తాయని మనం చెప్పుకున్నాం హోమియో క్లాసుల్లో. ఇప్పుడు గడ్డు అనేది భౌతిక దేహం మీద వచ్చింది. భౌతిక దేహం మీద రావడానికి అంతకు ముందు కారణాలు ఏమున్నాయి? మనస్సు లయం తప్పిన మనస్సు ఒకటి ఉంది. మనస్సు లయం తప్పిన కారణం చేత ప్రాణశక్తి లయ తప్పింది. ప్రాణశక్తి మనస్సు రెండు లయ తప్పిన కారణం చేత భౌతిక దేహంలో గడ్డు వచ్చింది. ఇక్కడ వైద్యం అనేటటువంటిది ప్రసాద్ గారు రెండు విషయాలు వైద్యం చేశారు, గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి రోగము, రెండు రోగి. హోమియోపతిలో వైద్యం ఎవరికి చేస్తాము? రోగికి చేస్తాము, కానీ రోగమునకు చెయ్యము. ఇక్కడ భౌతిక దేహం మీద రోగంగా ఎవరు దర్శనమిస్తున్నారు? మనకి ఒక గడ్డు దర్శనమిస్తున్నారు. వారికి వైద్యం చేయడానికి వీల్లేదు, ఎందుకనంటే అది రోగము కాబట్టి. రోగికి వైద్యం చేయాలి. రోగికి ఎలా వైద్యం చేశారండి మీరు అని నన్ను అడగచ్చు మీరు. దానికి కారణం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ రోగికి ఆ గడ్డులో ఆ గడ్డు ఉన్న కారణం చేత మంట, చురుకు, పోటు ఇవన్నీ మానసిక లక్షణాలు. అదేవిధంగా కాసేపు నర్వస్గా నవ్వటం, కాసేపు నర్వస్గా ఏడవటం, ఇది కూడా మానసిక లక్షణమే. ఇక జనరల్స్ మోడాలిటీస్ మారిపోయి ఉంటే, అంతకుముందు అనంతకృష్ణ గారు ఆర్సనిక్ ఆల్బమ్ అవన్నీ వేశారు కాబట్టి అవన్నీ కొన్ని తారుమారైపోతాయి. ఆర్సనిక్ ఆల్బమ్ వేసిన తర్వాత మోడాలిటీస్ మారిపోతాయి. ఎందుకంటే టైఫాయిడ్ కేసుల్లో ట్రీట్ చేస్తున్నప్పుడు టైఫాయిడ్లో చెప్తారు ఏంటంటే, ఆర్సనిక ఆల్బమ్ వేయక ముందు కాసిన మంచినీళ్ళ కోసం దాహం ఉంటే ఆర్సనిక్ ఆల్బమ్ వేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అసలు నీళ్లు తాగాలంటే నీళ్లు తాగబుద్ధి కాదు, అలా మొడాలిటీస్ మారిపోతాయి ట్రీట్మెంట్లో అని చెప్పారు. అందుకని అక్కడ మనం జనరల్స్ మొడాలిటీస్ని బేస్ చేయకుండా మనం ఎలా వైద్యం చేయాలో అక్కడ చెప్పుకున్నాం మనం. అలాంటి కేసుల్లో మానసిక లక్షణాల మీద డిపెండ్ అయ్యి వైద్యం చేయాలని చెప్పుకున్నాం ఇంతకుముందు. మీరు ఒక్కసారి వెనక చెప్పినటువంటి వీడియోస్ తిరగేసి కనుక చదివితే వింటే మీకే అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే యు ఆర్ ఎ క్లెవర్ మ్యాన్, యూ కెన్ అండర్స్టాండ్ ది థింగ్స్. కాబట్టి అందుకని మనం ఏం చేసామన్నమాట, గడ్డు మీద వైద్యం చేయకుండా, గడ్డు మీద వైద్యం చేయడం ఏంటి, దాన్ని కోసి ఆపరేషన్ చేసి రక్తం పిండి దాన్ని బయటికి తీసి దాని మీద పైన ఆయింట్మెంట్ పూసి, ఇది గడ్డుకి వైద్యం చేయడం. అంటే మనం గడ్డుకి వైద్యం చేయాలా? గడ్డు అనేది అక్కడ భౌతిక దేహం మీద ఉన్నటువంటి వ్యాధి, దానిని చూసి వైద్యం చేయకూడదు హోమియోపతిలో. అదే ఫస్ట్ ప్రిన్సిపుల్. ఎవరిని చూసి చేయాలి? రోగిని చూసి చేయాలి. రోగికి వైద్యం చేయాలి, కానీ రోగానికి వైద్యం చేయకూడదు సార్. అందుకని అక్కడ మనం వాళ్ళు అంతకుముందు వచ్చిన యాలోపతి డాక్టర్స్ ఏం చెప్పారు, బెలడోనా వేయండి అని చెప్పారు. బెలడోనా ఎందుకు వేయాలంటే ఎర్రగా ఉంది కాబట్టి బెలడోనా వేయండి అంటే, గడ్డు వంక చూస్తున్నారు, రోగి వంక చూడటం లేదు. రోగి వంక చూడమని హానిమను ముత్తుకున్నాడు హోమియోపతిలో. రోగి అంటే మానసిక లక్షణాలు. ఈ గడ్డు ఉన్న కారణం చేత రోగి ఏ బాధలు మానసికంగా అనుభవిస్తున్నాడో దాని మీద బేస్ అయ్యి వైద్యం చేయాలి. ఆ మానసిక లక్షణాలు లేవనుకోండి,
అసలు రోగికి గడ్డ వచ్చిన తర్వాత మానసిక లక్షణాలు లేకుండా ఉండవు. లేకుండా కనుక ఉంటే కేసు ట్రీట్ చేయడం చాలా కష్టం. మనం అది కూడా చెప్పిన హోమియోపతిలో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చూసుకోండి ఒకసారి మీరు. కాబట్టి ప్రసాద్ గారు ఇది మీకు అర్థమై ఉంటుంది, రోగమునకు వైద్యం చేయడం హోమియోపతిలో లేదు, రోగికి వైద్యం చేయడం మాత్రమే హోమియోపతిలో ఉంది సార్. అందుకని మనం ఏం చేశామంటే ఆ గడ్డు ఉన్న కారణం చేత ఆ రోగి మానసికంగా ఏ ఏ బాధలు అనుభవిస్తున్నాడో మనం గమనించి వాటి మీద బేస్ అయ్యి వనం డోసు ఒకటి వేసాం హయోశామస్లో. దాంట్లో హయోశామస్లో కీ సింటమ్ ఏంటంటే నర్వస్గా ఏడవటం, నర్వస్గా నవ్వటం, నవ్వటం, ఉన్నదాని అక్కడ ఉన్నదానిని కాస్త ఉంటే దాన్ని భూతత్వంలో చూసి పెద్దదిగా చేసి భయపడటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ రోగిలో అవి ఉన్నాయి కాబట్టి నేను 6 పొటెన్సీలో కాకుండా 1 పొటెన్సీలో వేశాను. మీ డౌట్ నేను క్లారిఫై చేయగలిగాని అనుకుంటున్నాను. ఒకవేళ మీ డౌట్ ఇంకా క్లారిఫై కాకపోతే లైవ్ చాట్లో మళ్ళీ పెట్టండి, ఇంకా వివరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పుడు మళ్ళీ మనం బ్రయోనియా క్లాస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం వైద్యం చేసేటప్పుడు ఏం చెప్పుకున్నామంటే రోగికి స్వభావం ఒకటి ఉంటుంది, ఔషధానికి స్వభావం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత వ్యాధికి స్వభావం ఉంటుంది. కాబట్టి ఈ స్వభావాలను బట్టి మనం వైద్యం చేస్తూ ఉండాలని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు బ్రయోనియా గురించి ఒక పరిశీలన చేద్దాం. బ్రయోనియా అనే ఔషధం యొక్క స్వభావం ఎలా ఉంది, బ్రయోనియా వాడవలసిన రోగి స్వభావం ఎలా ఉంది, ఈ రెండు సారూప్యము చెంది ఉంటున్నాయో లేదో ఒక్కసారి మనం గమనిద్దామండి. బ్రయోనియా అనేది ఒక కంపల మీద పెరిగేటటువంటి భూమిలో దుంప ఉన్నటువంటి చెట్టు, దాని యొక్క వేళ్ళు విషపూరితములు, చెట్టుకి నల్లని కాయలు వస్తాయి ఆ తీగకి, కానీ అది దుంపని పెడుతుంది భూమి లోపల. బ్రయోనియా అనే ఔషధము ఆ చెట్టు యొక్క దుంప నుంచి తీసినటువంటి పదార్థం నుంచి సూక్ష్మీకరించి బ్రయోనియా అనే ఔషధాన్ని తయారు చేశారు. కాబట్టి బ్రయోనియా అనే ఔషధము యొక్క అనే ఔషధము భూమిలో దుంప రూపంలో లభిస్తోంది. భూమిలో దుంప రూపంలో ఉంది, ఇది పనికిరాని పిచ్చి చెట్టు, దీనికి ఎవరు నీళ్లు పోసి పెంచరు. దీనికి నీళ్ళు ఎప్పుడు లభ్యమవుతాయి, ఎప్పుడన్నా వర్షం పొరపాటుగా కురిస్తే ఆ నీటితోనే ఇది సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి ఎవరు నీళ్ళు పోస్తారు, ఉపయోగం లేని మొక్కకి. అది ఏదన్నా కాయలు ఇచ్చేది, మనకి లాభం ఇచ్చేది, మనకి ఏదన్నా భోజనానికి ఉపయోగపడే కూరలో ఏదో ఇచ్చేదానికి అయితే మనం నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచుతాం. కానీ ఇది కంప మీద పెరిగేటటువంటి విషపు మొక్క కాబట్టి దీన్ని ఎవరు దీని పట్ల దీని యొక్క పోషణ పట్ల ఎవరు శ్రద్ధ వహించరు. కాబట్టి దీనికి నీళ్లు ఎవరు పోయరు. ఎప్పుడు వస్తాయి నీళ్లు, ఎప్పుడన్నా వర్షం పడి కానీ ఇంకా ఎవరన్నా కదాచిత్గా ఎక్కడన్నా ఒక చెంబుడు నీళ్లు పారు వస్తాయి, దాని నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ మొక్కకి నీళ్లు ఎక్కువగా దొరకవు, ఎవరు పోయటలేదు. కాబట్టి లోపల ఉన్న దుంపకి ఏమనిపిస్తుంది, నీళ్లు పోస్తే బాగుండు, ఎవరన్నా నాకు కాస్త బాగుంటుంది అనే భావన ఆ దుంపలో ఉండే జీవకణాలకు ఉంటుంది. అందుకనే బ్రయోనియా రోగికి గజదాహం వచ్చింది. ఎందుకంటే అక్కడ దుంప భూమి దుంప నుంచి మనం ఔషధాన్ని తయారు చేశాం కాబట్టి ఆ దుంపకి పుష్కలంగా నీళ్లు అనేవి అందించబడలేదు. కాబట్టి ఆ దుంపలో ఉండే జీవకణాలకి నీళ్లు కావాలి, నీళ్లు తాగాలి, నీళ్లు కావాలి, నీళ్లు కావాలి అనేటటువంటి భావన ఆ యొక్క దుంప యందు జీవకణముల్లో ఉంటుంది. కాబట్టి దాని నుంచి తయారు చేయబడినటువంటి బ్రయోనియా రోగికి కూడా జ్వరంలో కానీ ఇతరత్ర కానీ నీళ్లు బాగా తాగాలి అనే భావన కలుగుతుంది. అది కూడా లాంగ్ ఇంటర్వల్స్. ఎందుకని,
రోజూ వర్షాలు పడవు కదా, వారానికో పది రోజులకో వర్షం పడుతుంది కదా, రోజు వర్షం సహజంగా పడదు కదా, కంపల మీద పెరిగే మొక్క కదా, కాబట్టి నీడు వారానికి నాలుగు రోజులకో ఐదు రోజులకో వర్షం కురిసినప్పుడు మాత్రమే దానికి నీళ్లు వస్తున్నాయి, అందుకని నాలుగైదు రోజులకు ఒకసారి కాసిన నీళ్లు దొరుకుతున్నాయి కాబట్టి బ్రియోనియా వాటికి కూడా దాహం వేసినప్పుడు తీవ్రమైన దాహం ఉంటుంది, రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత దాహం అంటాడు, ఓ చెంబు నీళ్లు తాగుతాడు. కాబట్టి బ్రయోనియా ఔషధము దేని నుంచి అదే తయారు చేయబడిందో, ఆ ఔషధ ద్రవ్యానికి ఏ రకమైనటువంటి స్వభావం ఉందో బ్రయోనియా రోగి అందు కూడా అదే స్వభావాన్ని చూస్తున్నారు. దీనినే సారూప్యత అంటారు. రోగి అందు ఉన్నటువంటి భావన, ఔషధము యొక్క స్వభావము రెండు ఒకదానితో ఒకటి సారూప్యం చెంది ఉన్నాయి. తర్వాత బ్రయోనియా దుంప ఎక్కడ పెరుగుతోంది? నేలలో ఉంటుంది. నేలలో మట్టి మధ్య ఉంటుంది. మరి మట్టి మధ్య ఉన్నప్పుడు దానికి ఫ్రీగా బయట మన వంకాయ చెట్టు, బీరకాయ చెట్టు, దోసకాయ చెట్టు, లేకపోతే సొరకాయ చెట్టు, కాకరకాయ చెట్టు పెడితే వాటి కాయలన్నీ కూడా బయట గాలిలో పుష్కలంగా ఉంటాయి, వాటికి పుష్కలంగా గాలి లభిస్తుంది. కానీ భూమి లోపల ఉండే ఈ బ్రయోనియా దుంపకి గాలి పుష్కలంగా లభించదు, ఎప్పుడు లోపల వేడిగా ఉంటుంది. కాబట్టి అందులో ఉండే ఆ దుంపకి ఏమనిపిస్తుంది? అందులో ఉండే జీవకణాలకి, వాటికి జీవం ఉంది, ఆ జీవకణాలు ఏమనుకుంటాయి? అబ్బా ఎంత వేడి గాలిగా ఉందిరా ఈ లోపల, మనకి కాస్త చల్లగాలి వస్తే బాగుండు అనే భావన వాడికి ఉంటుంది. కాబట్టి బ్రయోనియా వాడికి వ్యాధి ముదిరి వ్యాధి వేదనలు తీవ్రంగా ఉన్నప్పుడు చల్లని గాలి కావాలనే వాంఛ ఉంటుంది. ఇది రెండవ సారూప్యత. బ్రయోనియా ఔషధానికి ఉండేటటువంటిది బ్రయోనియా రోగి వ్యాధిగ్రస్తంలో ఉన్నప్పుడు ఈ సారూప్యతను మీరు గమనించవచ్చు. అంటే బ్రయోనియా ఔషధము యొక్క స్వభావము, బ్రయోనియా వాడవలసిన రోగి యొక్క స్వభావము కూడా ఒకే రకంగా ఉంటుంది అనే దర్శనం అవుతోంది మనకి. తర్వాత ఇది భూమిలో ఉండే దుంప, చక్కగా తన ఇష్టం వచ్చినట్టు పెరగడానికి వీల్లేదు. బయట ఒక వంకాయ చెట్టు, ఓ బీరకాయ చెట్టు వేస్తే దాని కాయలు దాని ఇష్టం వచ్చినట్టు కుడి పక్కకు కావాలంటే కుడి పక్కకు పెరగచ్చు, ఎడమ పక్కకు కావాలంటే ఎడమ పక్కకు పెరగచ్చు, తూర్పుకు కావాలంటే తూర్పు, పడమరకు కావాలంటే ఎటు పక్కకైనా సరే అది పెరగవచ్చు. కానీ భూమిలో ఉండే దుంపకి ఆ సౌకర్యం ఉండదు. ఎందుకని? చుట్టూతా మట్టి, రాళ్ళు, గాజు పెంకులు, ఇతరత్ర పదార్థాలు ఉంటాయి. అది ఒక పక్కకి కొద్దిగా తన ఇష్టం వచ్చిన పక్కకి కొద్దిగా పెరుగుదాం అనుకునేసరికి అక్కడ అడ్డంగా ఉండే రాయో గాజు పెంకో దానికి చటిక్కిని తీసుకుని నొప్పి కలుగుతుంది దానికి. కాబట్టి బ్రయోనియాలో ఉండేటువంటి దుంపకి ఇలా పెరగడానికి అవకాశం లేని కారణం చేత పెరగదాము, కొద్దిగా కదులుదాము, కొద్దిగా అటు పెడదాము, ఇటు పెడదాము అనుకున్నప్పుడు దానికి మరి ఇబ్బంది వస్తుంది. కాబట్టి బ్రయోనియా రోగికి కూడా వ్యాధి సోకినప్పుడు కదలకుండా పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది సారూప్యత. అట్లాగనే బ్రయోనియా మొక్క యొక్క దుంప భూమిలో కదలటానికి వీల్లేదు కాబట్టి ఎప్పుడు స్థిరంగా ఒక చోట ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అందుకనే బ్రయోనియా రోగి కూడా వేదనలు వచ్చినప్పుడు కానీ జ్వరాలు వచ్చినప్పుడు కానీ మంచం మీద కదలకుండా పడుకుంటే బాగుంటుంది అనే భావన కలిగి ఉంటున్నాడు. ఈ సారూప్యతని జాగ్రత్తగా గమనిస్తే ఈ రకంగా కనుక మనం కనుక చదువుకోగలిగితే బ్రయోనియా గురించి మన లక్షణాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సారూప్యత మనకు అర్థమవుతే తెలిసిపోతుంది. అయితే అన్ని ఔషధాలకి ఇలా రాలా, కొన్ని ఔషధాలు మాత్రమే నాకు దర్శనం ఇచ్చినాయి, ఆ అశ్వినీ దేవతలు కొన్ని ఔషధాల యొక్క దర్శనాన్ని నాకు ప్రసాదించారు, వాటిని మీ ముందుంచుతాను తప్పకుండా. కాబట్టి బ్రయోనియా రోగికి జ్వరం వచ్చినప్పుడు కానీ ఇతరత్రా కానీ కదలడానికి ఎందుకు ఇష్టపడడు అంటే బ్రయోనియా చెట్టు యొక్క దుంప భూమిలో కదలడానికి వీల్లేదు కాబట్టి, అలా స్థిరంగా ఫిక్స్ అయిపోయి ఉండాలి కాబట్టి బ్రయోనియా రోగి కూడా వేదనలు పెరిగినప్పుడు కానీ జ్వరాలు వచ్చినప్పుడు కానీ కదలడానికి ఇష్టపడడు, హాయిగా మంచం పైన పడుకుంటాడు, దుప్పటి కప్పుకుంటాడు. ఎందుకు దుప్పటి కప్పుకుంటాడు?
ఇది నేలలో మట్టి మధ్యలో ఉంది అంటే దీనికి కవరేజ్ అయిపోయింది పైన పైన మీకు కరపట్టడానికి దొంపకు అవకాశం లేదు కాబట్టి ఫుల్లీ కవర్డ్ విత్ శాండ్ అండ్ మడ్ పూర్తిగా కప్పబడి ఉంది అందుకని బ్రయోనియా రోగి ఏం చేస్తాడు జ్వరం వచ్చినప్పుడు కింద నుంచి పైదాకా ముసుగు పెట్టుకుపడుకుంటాడు ఇది సారూప్యత బ్రయోనియా రోగికి బ్రయోనియా యొక్క దొంపకు బ్రయోనియా ఏ దొంప నుంచి తయారు చేయబడిందో దానికి మధ్య ఉండే సారూప్యతను జాగ్రత్తగా గమనించండి తర్వాత బ్రయోనియా దొంపకి పబ్లిక్ తో కాంటాక్ట్ లేదు భూమి లోపల ఉంటుంది దానికి ఎవరు కనబడరు భూమి లోపల ఉంటుంది కాబట్టి బ్రయోనియా రోగికి జబ్బు చేస్తే ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడు ఓ పక్కకి తిరిగి పడుకుంటాడు ఇది సారూప్యత ఎలా ఉంటుంది రోగి స్వభావమునందు రోగి యొక్క వ్యాధి స్వభావమునందు రోగి యందు ప్లస్ రోగి యొక్క వ్యాధి రోగి స్వభావము ఔషధ స్వభావము మూడు కూడా ఎలా ఒకదానితో ఒకటి సారూప్యం చెందుతున్నాయో చూడండి రోగి రోగి యందు ఉండే వ్యాధులు ఆ రోగి యొక్క స్వభావము వ్యాధి జ్వరము దాని స్వభావం ఎలా ఉంది నిదానంగా వస్తుంది క్రమంగా వృద్ధి చెందుతోంది తీవ్ర రూపం ధరిస్తోంది ఇలా చూస్తే మనకి ఇది తెలుస్తుంది తర్వాత బ్రయోనియా దొంప బ్రయోనియాలో వ్యాధులు ఎలా వస్తాయని నేర్చుకున్నాము నెమ్మదిగా ఆరంభమై క్రమంగా వృద్ధి చెంది బాగా విపరీతమైనటువంటి వ్యాధులను సృష్టిస్తుంది అనుకున్నాం దొంపను చూసే అనుకో భూమిలో ముందు చిన్నదిగా ఆరంభమవుతుందండి తర్వాత కాలక్రమేణా వృద్ధి చెందుతుందండి ఆ తర్వాత ఫైనల్ గా చాలా లావుగా ఉబ్బుతుందండి బ్రయోనియా వ్యాధి వేదనలు కూడా అలాగే వస్తాయండి సారూప్యత గమనించండి సార్ ఎలా ఉందో బ్రయోనియాలో వ్యాధి నిదానంగా ఇవాళ మూడు ఐస్ క్రీములు తింటే రెండు రోజుల తర్వాత జలుబు చేస్తుంది ఆ తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత తుమ్ములు వస్తాయి ఆ తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత గొంతు నొప్పి వస్తుంది అటుపై జ్వరం ఆరంభం అవుతుంది 99తో ఆ పైన క్రమంగా నెమ్మదిగా జ్వరం పెరుగుతూ ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది ఎందుకని దుంప నిదానముగా భూమిలో పెరుగుతుంది కాబట్టి వీడి అంది వ్యాధి కూడా నిదానంగానే పెరుగుతుంది ఎందుకని బయట వంకాయ చెట్టు కావాలంటే కాయ ఎంతైనా పెరగచ్చు చెట్టు పక్కకైనా పెరగచ్చు కానీ ఇక్కడ దుంప ఎటు పడితే అటు పెరగడానికి వీలేదు చుట్టూతా మట్టితో కవర్ చేయబడి ఉంది అందుకని అది నిదానంగా పెరిగి రావాల్సిందే తప్ప ఒక్కసారి వంకాయ లాగానో సొరకాయ లాగానో రెండు రోజులు చూసేసరికి ఎంత ఇంత కాయ ఉంది కాస్త ఇంత కాయగా కనపడదు ఎందుకు కనపడదు అంటే కనపడటానికి వీల్లేదు చుట్టూతా మట్టి ఉంది మట్టి కవర్ అయ్యింది కాబట్టి అది కదలడానికి వీల్లేదు పెరగడానికి వీల్లేదు వేగంగా పెరగడానికి వీల్లేదు కాబట్టి బ్రయోనియాలో కూడా వ్యాధి వేదనలు వేగంగా పెరగవు ఇది ఒక సారూప్యత అంది బ్రయోనియాలో తర్వాత బ్రయోనియా రోగులందరికీ కూడా తీవ్రమైన తలనొప్పి ఉంటుంది తలనొప్పి లేకుండా బ్రయోనియా యొక్క వ్యాధులు ఉండవని మనం నేర్చుకున్నాం ఏ విధంగా అయితే నక్స్వామిక వాడికి విరోచన బద్ధకం వల్ల వ్యాధులు వస్తాయో బ్రయోనియా వాడికి తలనొప్పితో కూడిన వ్యాధులు ఉంటాయి ఇప్పుడు బ్రయోనియా గురించి బ్రయోనియా మందు దేని నుంచి తయారు చేశారు బ్రయోనియాలో ఆ చెట్టు యొక్క దుంప నుంచి తయారు చేశారు దుంప ఎక్కడుంది భూమి లోపల ఉంది చెట్టు ఎక్కడుంది భూమి పైన ఉంది కాబట్టి కింద ఉన్న చిన్న దుంపకి ఇంత పెద్ద చెట్టు దాని చుట్టూతా కాయలు నల్ల నీల నల్ల నల్ల రంగులో ఉండే కాయలు కాస్తే అదంతా ఆ దుంపకి బరువైపోదా అంటే దుంప యొక్క తలకి భారం పెరిగింది కదా కాబట్టి బ్రయోనియా వాడికి ఏం జరుగుతుందంటే తలనొప్పి తలభారము ఒళ్ళు బరువు ఉంటాయి దుంప బరువుగా ఉంటుంది కదా అందుకని వాడికి ఒళ్ళు బరువు తర్వాత ఇప్పుడు పైన ఉండే చెట్టు అంతా కూడా దుంపకి బరువు అయిపోయింది ఎందుకంటే చెట్టు నుంచి తయారు చేయాలి చెట్టు యొక్క దుంప నుంచి తయారు చేశాడు దుంప పైన ఇదంతా ఉంది కాబట్టి దుంపకి భారమే కదా కాబట్టి బ్రయోనియా వాడికి అందుకని తలనొప్పి తీవ్రంగా ఉంటుంది కదిలితే తలనొప్పి బాధలు పెరుగుతాయి ఎందుకని బ్రయోనియా దుంప భూమి లోపల కదలటానికి వీల్లేదు కదలటానికి ప్రయత్నం చేస్తే పక్కన ఉండే రాయో రప్పో గాజు పెంకో దాన్ని తీసుకుంటుంది అందుకని బ్రయోనియా వాడికి తలనొప్పి వచ్చినప్పుడు కదలటానికి ఇష్టపడడు
ఇది బ్రయోనియా యొక్క ఔషధమునకి బ్రయోనియా రోగి యొక్క స్వభావమునకు సారూప్యత ఇలా ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే తర్వాత బ్రయోనియా భూమిలో పెరిగేటటువంటి దుంప, దాని నుంచి తయారు చేసాం. ఆ దుంప ఏమవుతుంది, మొట్టమొదట చిన్నదిగా ఉంటుంది, మధ్య వయసులో సరికి వచ్చేది పెద్దదవుతుంది, అంతే కదా, నీరు అది పీల్చుకుని లావెక్కుతుంది కదా. బ్రయోనియా రోగికి కూడా మధ్య వయస్సులో ఒళ్ళు పెరిగి బరువెక్కి లావెక్కుతున్నాడు. ఇదే బ్రయోనియా ఔషధమునకు ఏ తత్వం ఉందో బ్రయోనియా రోగి యొక్క దేహతత్వం కూడా అదే కనపడుతుంది మనకి. ఈ విధముగా బ్రయోనియాకి సంబంధించినటువంటి ఆ మొక్కకు సంబంధించిన అనేక అంశములు మనకి బ్రయోనియా రోగిలో దర్శనమిస్తాయి. తర్వాత బ్రయోనియా దుంప ఎవరితోనూ సంబంధం లేదు, భూమి లోపల ఒంటరిగా పెరుగుతుంది, పాపం దానికి సన్నిహితులు ఎవరు ఉండరు. ఒక వంకాయ అంటే పక్కన ఇంకో వంకాయ వస్తుంది, ఒక కాకరకాయ వస్తే దానికి కనపడుతుంది ఇంకొక కాకరకాయ కనపడుతుంది. కానీ దుంపలు సహజముగా చెళ్ళలు చాలా తక్కువ వస్తాయి, కనపడవు. అందుకని బ్రయోనియా పేషెంట్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. తర్వాత సామాన్యంగా దుంపలు తీయగా ఉంటాయి, అందుకని అయితే బ్రయోనియా దుంప తీయగా ఉండదు, జాగ్రత్త గుర్తుపెట్టండి, దాని విష పదార్థం. అందుకనే బ్రయోనియా రోగులకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టము. తర్వాత బ్రయోనియా రోగికి మృత్యు భీతి ఉంటుంది, ఎందుకుంటుందో ఆలోచించండి. బ్రయోనియా దుంపకుండే వేళ్ళు విషపూరితములు, విషాన్ని తింటే ఏమొస్తుంది, మృత్యు సంభవిస్తుంది. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి విష పదార్థం కాబట్టి దీనిని తినటం వల్ల మృత్యు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి బ్రయోనియా రోగి ఎందు మృత్యు భీతి ఉంటుంది. ఇవి బ్రయోనియా రోగికి బ్రయోనియా ఔషధానికి మధ్య ఉన్నటువంటి సారూప్యత. అర్థమైంది అనుకుంటాను అందరికీ. తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా బ్రయోనియా గురించి చెప్పవలసి ఉంది, అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఒక్కసారి రైల్వే స్టేషన్కి వెళదాం బ్రయోనియా కోసం. మనం అందరం ఒక్కసారి రైల్వే స్టేషన్కి వెళదామే. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్కి రకరకాల రైళ్ళు వస్తాయి, కొన్ని గూడ్స్ బళ్ళు వస్తాయి, కొన్ని ప్యాసింజర్లు వస్తాయి, కొన్ని ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వస్తాయి, కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వస్తాయి. రకరకాల రైళ్ళు రకరకాల వేగాలతో ప్లాట్ఫారం మీదకి వస్తుంటాయి, అది మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బ్రయోనియా అనేటటువంటి ఔషధమునకు వాడవలసి వచ్చినప్పుడు వ్యాధులు నిదానంగా ఆరంభమయ్యి క్రమంగా వృద్ధి చెంది తీవ్ర రూపం ధరిస్తుందని చెప్పుకున్నాం. ప్యాసింజర్ రైలును పరిశీలించండి, ప్యాసింజర్ రైలు నిదానంగా ప్లాట్ఫారం మీదకి వస్తుంది, నిదానంగా ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగుతుంది. ఆగిన తర్వాత పెద్ద హడావుడే ఉండదు ప్లాట్ఫామ్ మీద, ఎందుకని ఎక్కువసేపు ఆగుతుంది కాబట్టి. అందుకని పెద్ద హడావుడే ఉండదు, అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరమే ఉండదు. అందుకని అంతా కూడా కామ్గా కూల్గా ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అది కాకుండా ప్యాసింజర్ బండిలో బరువులు ఎక్కువ వేస్తాం, కూరగాయల మూటలు, లగేజీలు ఎక్కువ లగేజ్ ఉందనుకోండి, మనం ప్యాసింజర్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా లగేజ్ చాలా ఉంది కాబట్టి దించుకోవడం కష్టం అవుతుంది కాబట్టి స్టేషన్లో, కాబట్టి బరువులు ఎక్కువ వేస్తాము, నిదానంగా వస్తుంది ఆగుతుంది. కాబట్టి బ్రయోనియా ప్యాసింజర్ అనేటటువంటిది నిదానంగా వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది, ఆ తర్వాత పెద్ద హడావుడు ఉండదు, మనకి తెలిసిందే. బ్రయోనియా రోగికి జబ్బు చేస్తే
కదలకుండా మెదలకుండా మంచం మీద పడుకుంటాడు. ఆడావిడి ఏమీ చేయడు. తర్వాత ప్యాసింజర్ రైళ్ళలో బరువులు ఎక్కువ వేస్తాం. మనుషులు కూడా ఎక్కువ మందే ఉంటారు ప్యాసింజర్లో. ఆఫీసులకు వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు, లేకపోతే ఇంకా పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు, కూరలు తెచ్చుకునేవాళ్ళు, పాలు తెచ్చుకునేవాళ్ళు, ఇవందరూ కూడా ప్యాసింజర్ ఎక్కుతారు. కాబట్టి బ్రయోనియా ప్యాసింజర్ బండిలో బరువులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ బరువులు లాగుతూ వస్తుంది. అందుకని బ్రయోనియా రోగికి ఒళ్ళు బరువు ఉంటుంది, ఒళ్ళు బరువు అనిపిస్తుంది. బ్రయోనియా ప్యాసింజర్ రైలు నిదానంగా వేగం తక్కువగా మిగతా వాటితో పోలిస్తే, ప్యాసింజర్ కాబట్టి నిదానంగా తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. ప్లాట్ఫారం మీద సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా, రైలు కదిలిన తర్వాత కూడా పరిగెత్తికెళ్ళి ఎక్కచ్చు ప్యాసింజర్ బండి అయితే. మిగతా బండి ఎక్కితే బండి కింద మనం ఉంటాం, కానీ ప్యాసింజర్ బండికి ఆ ఇబ్బంది లేదు. కాబట్టి ప్యాసింజర్ రైలు ఎక్కువ బరువుతో నింపబడుతోంది, వేగము తక్కువగా ఉంటుంది. వేగము తక్కువగా ఉండి నిదానముగా అది ప్రయాణం చేసి వస్తున్న కారణం చేత ఎక్కువ నీళ్ళని ఉపయోగించడమే జరుగుతుంది. ప్యాసింజర్స్ అందరూ కూడా నిదానంగా వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడతాయి, కాబట్టి ఎక్కువ వాటర్ వాడుకోవడం సహజం. అందుకని ప్యాసింజర్ బళ్ళు మరి ప్లాట్ఫారం మీదకి వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు దానికి వాటరింగ్ ఎక్కువ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఎక్కువ రేపు మళ్ళీ మన తర్వాత వాటరింగ్ స్టేషన్ వచ్చేదాకా ఈ వాటర్ సరిపోవాలి. నిదానంగా ప్రయాణం చేస్తుంది కాబట్టి వాష్రూమ్కి ఎక్కువ సార్లు పెడతారు కాబట్టి వాటర్ ఎక్కువ యూజ్ చేయాలి కాబట్టి అందుకని ఎక్కువ వాటరింగ్ ఇవ్వవలసి వస్తుంది. అందుకనే బ్రయోనియా రోగి కూడా వ్యాధి వచ్చినప్పుడు విపరీతమైన దాహం ఉంటుంది. అలాగే మీరు పరిశీలిస్తే ప్యాసింజర్ రైలుకి సిగ్నల్ ఇస్తారు, సిగ్నల్ ఇవ్వగానే నిదానంగా బయలుదేరుతుంది. కాస్త దూరం అలా నిదానంగా వెళ్తే కొద్దిగా వేగం పుంజుకుంటుంది. ఏది బ్రయోనియా రోగిలో వ్యాధి నిదానంగా ఆరంభమై క్రమంగా వృద్ధి చెందినట్టుగా ప్యాసింజర్ రైలు ప్లాట్ఫారం నుంచి బయలుదేరినట్టు సిగ్నల్ ఇచ్చిన తర్వాత నిదానముగా బయలుదేరి క్రమముగా వేగం పెరుగుతుంది. ఈ లోపల బయట నుంచి స్టేషన్ మాస్టర్ ఒక ఫోన్ చేస్తాడు డ్రైవర్కి, ప్యాసింజర్ డ్రైవర్కి, ఎదురుకుండా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది, నువ్వు వేగం పెంచి త్వరగా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టు, క్రాసింగ్ ఉంది, క్రాసింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెబుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, వేగాన్ని డ్రైవర్ పెంచుతాడు, పెంచి దడ 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 వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్యాసింజర్ బండి బయలుదేరినప్పుడేమో నిదానంగా వేగం తక్కువగా బయలుదేరిందండి. ప్లాట్ఫారం దాటి కొద్దిగా దూరం వెళ్ళంగానే క్రమంగా వేగం పెరిగిందండి. ఆ తర్వాత అవసరమైనప్పుడు ప్యాసింజర్ ఎదురుకుండా మరి క్రాసింగ్ ఉన్నప్పుడు ఇంకా వేగం పెరిగిందండి. బ్రయోనియాలో వ్యాధి కూడా ఇలాగే పెరుగుతుందండి. వ్యాధి వేదన నిదానంగా ఆరంభమవుతాయండి, క్రమంగా పెరుగుతాయండి, విజృంభిస్తాయండి, తీవ్ర రూపం ధరిస్తాయండి. ఇది ప్యాసింజర్ రైలుకి దానికి ఉన్నటువంటి సంబంధం అండి బ్రయోనియాకి. ఇవి మనకి బ్రయోనియాలో ఉన్నటువంటి బ్రయోనియా యొక్క దానికి ప్యాసింజర్ రైలుకి ఉన్నటువంటి సారూప్యతని కొంతవరకు తీసుకొచ్చాను. ఎందుకంటే ఔషధాల్లో కూడా కొన్ని ప్యాసింజర్ చాలామంది అడిగారు, నన్ను కొంతమంది అడిగారు ఈ కాలంలో, ఏమండి నక్స్వామిగా చాలా త్వరగా చెప్పేశారు బ్రయోనియా ఏంటి, ఎన్నాళ్ళు చెబుతున్నారు ఏంటండి అని. అంటే నక్స్వామికానేమో ఎక్స్ప్రెస్ అండి, బ్రయోనియానేమో ప్యాసింజర్ అండి. ప్యాసింజర్ నిదానంగా ట్రావెల్ చేస్తుంది కదండి, అందుకని బ్రయోనియాకి ఎక్కువ టైం పడుతుందండి. నక్స్వామిగా కాస్త ఎక్స్ప్రెస్ అండి, అందుకని త్వరగా అయిపోతుందండి అని చెప్పారు. అందుకని ఇది మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఔషధాల్లో కూడా ఏ విధంగా అయితే బ్రయోనియా ప్యాసింజర్ బండిలో ఉందో కొన్ని ఎక్స్ప్రెస్ బండ్లు కూడా ఉంటాయి, అలాగే ఔషధాల్లో కూడా కొన్ని ఎక్స్ప్రెస్ లాగా తీవ్రంగా గబగబా వెళ్ళిపోయి దేహతత్వంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటాయి మీకు. అట్టగే హోమియోపతి ఔషధాలు కొన్ని ఔషధాలు కాసేపట్లో దేహతత్వంలోకి వెళ్ళిపోయి చొరబడిపోయి గబగబా పనిచేసేసి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆ యొక్క ప్రాణం పోకుండా కాపాడి వెనక్కి తీసుకొస్తాయి. కాబట్టి మందుల్లో కూడా ప్యాసింజర్ మందులు, ప్యాసింజర్ రైలు లాగా ప్రయాణం చేసే మందులు
ఎక్స్ప్రెస్ లాగా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా దేహతత్వంలో నుంచి వచ్చిపోయే మందులు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎంత వేగంగా దేహంలోకి చొచ్చుకుపోతూ రైల్వే స్టేషన్ నుంచి గబగబ సిగ్నల్ ఇవ్వగానే ఎంత వేగంగా వెళ్ళిపోతుందో అలాగే మందు వేయంగానే కాసేపట్లోనే దేహతత్వంలోకి చొచ్చుకుపోయి తీవ్రంగా చొచ్చుకుపోయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని బయటికి జుట్టుపుచ్చుకు లాక్కొస్తుంది. ఈ లక్షణాలు మనకి ఔషధాల్లో కూడా ఉంటాయి. ఇది బ్రయోనియాకు సంబంధించినటువంటి ఔషధానికి సంబంధించిన కొన్ని సారూప్యతలు మీకు గుర్తుండడానికి చెప్పాను. చిన్నపిల్లలు కొంతమంది 5వ క్లాస్ వాళ్ళు 6వ క్లాస్ వాళ్ళు మేము కూడా హోమియో క్లాసులు వింటున్నామని ఆనందంగా తెలియజేశారు. వాళ్ళకి కాస్త చిట్టి కథ చదువుదాం, రైలు ప్యాసింజర్ కథ చదివితే వాళ్ళు ఆనందపడతారని వాళ్ళకి అది వాళ్ళ కోసం అది నేను ఆలోచించి తయారు చేసి మీకు చెప్పాను. ఇవి బ్రయోనియా యొక్క పూర్తి పిక్చర్. ఇకపోతే ఇప్పుడు బ్రయోనియా అనేటటువంటిది దాని యొక్క వ్యాధి వేదనలన్నీ కూడా మీకు పూర్తి పిక్చర్ ఇవ్వడం జరిగింది. జనరల్స్, మెంటల్స్, మోడాలిటీస్ ఇవి మనం నేర్చుకోవటం జరిగింది. ఇక ఇప్పుడు పోతే మనం ఒక టిష్యూ సార్ట్ గురించి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టిష్యూ సార్ట్ చెప్పుకుని కొద్దిగా ఎక్కువ రోజులైంది కాబట్టి ఇవాళ ఒక టిష్యూ సార్ట్ని చెప్పడానికి ఓ ప్రయత్నం చేస్తాను. అవి కూడా వైద్యంలో అవసరమే కాబట్టి మనకి హోమియోపతి వైద్యానికి ఆర్గనాను మెటీరియా మెడికా రెండు కళ్ళు. ఆ తర్వాత రోగికి వైద్యం చేసేటప్పుడు ఉపశమనం కోసం ఉపయోగపడి ఇంకో రెండు కళ్ళు ఉన్నాయి, టిష్యూ సార్స్ ఒకటి, మదర్ టించర్స్ ఒకటి. కాబట్టి మనం హోమియోపతి ఔషధములతో పాటు నెగ్లెక్ట్ చేయకుండా టిష్యూ సార్స్ మరియు మదర్ టించర్స్ కూడా దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలి. మదర్ టించర్స్ దృష్టిలో పెట్టుకుని చదువుకోకపోతే రేపు పొద్దున పేషెంట్కి తీవ్రంగా ఒక అవయవం వ్యాధి ఉన్నప్పుడు ఉపశమనం లభించడానికి మీరు మళ్ళీ హోమియోపతి మందు వేయడానికి అవకాశం ఉండదు. అందుకని ఇవాళ ఏం చేస్తున్నానంటే ఒక టిష్యూ సాల్ట్ని మళ్ళీ మీకు చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ చెప్పే టిష్యూ సాల్ట్ పేరు కాల్కేరియాఫాస్. కాల్కేరియాఫాస్ ఇది దేహంలో ఉండేటటువంటి అన్ని జీవకణాల్లోనూ ఉంటుంది. ప్రతి జీవకణంలోనూ కాల్కేరియాఫాస్ ఉంటుంది, లవణం ఉంటుంది ప్రతి జీవకణంలో కూడా. ఎక్కువగా అస్థి కణజాలమునందు ఉంటుంది. అస్థి అంటే ఎముక, ఎముకల యందు ఈ యొక్క కాల్కేరియాఫాసు ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొత్త జీవకణాలని ఉత్పాదన చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాల్కేరియాఫాస్. తరుణ వ్యాధులు సోకినప్పుడు రక్తహీనత ఏర్పడము, శరీరం క్షీణించడము జరిగినప్పుడు కాల్కేరియాఫాస్ వాడితే రక్తహీనత తగ్గుతుంది, శరీర క్షీణత కూడా తగ్గి సాధారణ స్థితికి వస్తుంది. ఓ టైఫాయిడ్ కేసు తీసుకున్నాం అనుకోండి, టైఫాయిడ్కి 21 రోజులు ట్రీట్మెంట్ పడుతుంది. 21 రోజులు ట్రీట్మెంట్ ఖచ్చితంగా పడుతుందా అంటే సరైన సారూప్య ఔషధాన్ని పేషెంట్ మనతో కోఆపరేట్ చేసి లక్షణాలు కనుక చెబితే మనకి వెంటనే తగ్గిపోతాయి. కానీ చెప్పకపోతే మాత్రం మనం ఏం చేయలేం. మొన్నటి రోజున మా స్నేహితుడు ఫోన్ చేశాడు. ఏంటి అయ్యా ఫోన్ చేస్తున్నావు అన్నాడు. నేను హోమియో క్లాసులు తయారవుతుంటే ఆయన ఫోన్ చేశాడు. ఏంటి సార్ ఫోన్ చేస్తున్నారన్న? ఏం లేదండి, మా అబ్బాయికి జలుబు దగ్గు తుమ్ములుగా ఉన్నాయి, ముక్కులోంచి నీళ్లు కారుతుంది, కాసేపు ఎడం ముక్కులోంచి పారుతుంది, కాసేపు కుడి ముక్కులోంచి కారుతుంది, జ్వరం ఏమో కొద్దిగానేమో 101 వచ్చింది, దాహం లేదు, కొద్దిగా తలకాయ నొప్పి కూడా పెద్దగా ఏమి ఉన్నది ఏం చెప్పటలేదు, ఏం మంది ఏమంటారండి అన్నాడు. అంతకుముందు అతనికి కరోనా వచ్చింది, ఆ పిల్లవాడికి, ఆ కుటుంబం మొత్తానికి వచ్చింది. ఆ కుటుంబం మొత్తానికి నా ద్వారానే మాస్ గారు వైద్యం చేసి వాళ్ళందరినీ కాపాడారు. వితిన్ 3 డేస్ 4 డేస్లో వాళ్ళందరూ స్వస్థతలోకి వచ్చేసారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని బేసన్నం తట్టి ఓ డోసు వేయండి సార్ అన్నా. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మా స్నేహితుడు మళ్ళీ నాకు ఫోన్ కాల్ చేశాడు. ఏంటి సార్ మళ్ళీ ఫోన్ చేశారేంటి అన్న? ఏం లేదు, మా వాడు ఈ రకంగా మాట్లాడుతున్నాడండి. ఏంటంటే నన్ను ఎవరూ పలకరించద్దు, నాతో ఎవరూ మాట్లాడద్దు, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి, నాకు తలకాయ నొప్పిగా ఉంది, ఇలా మాట్లాడుతున్నాడండి, మరి మామూలుగా మాట్లాడటం లేదండి అన్నాడు.
అంటే మెంటల్ సింప్టమ్స్ మారిపోతున్నాయి కాబట్టి డ్రగ్ చేంజ్ అయిపోతుంది అప్పుడు నేను ఇట్లా నన్ను ఒంటరిగా ఉండనివ్వండి నాతో ఎవరు మాట్లాడొద్దు నన్ను కదిలించొద్దు నన్ను అవీతా ఇవి తాగమని అడగద్దు అని చెప్పి పక్కకు తిరిగి పడుకుని గోడ వైపు తిరిగి పడుకుంటున్నాడు సార్ అన్నాడు అయితే బ్యాచలను ఆపేసి బ్రెయోనియా వేయండి సార్ అన్నాడు బ్రెయోనియా 200 వేశాడు బ్రెయోనియా 200 వేయగానే 2 గంటల్లో జ్వరం తగ్గిపోయింది నార్మల్ అయిపోయింది శుభ్రంగా అన్ని అన్ని వ్యాధములు తొలగిపోయినాయి సింప్టమ్స్ మారిపోతే రోగి యొక్క సింప్టమ్స్ మారిపోతే హోమియోపతిలో మందు మారిపోతుంది ఎందుకంటే రోగమునకు వైద్యం చేయటం హోమియోపతిలో లేదు రోగికి వైద్యం చేయటం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ముందు దాని మీద బేస్ అయ్యి మళ్ళీ కరోనా లాంటిది అతని సోకకుండా ఉండటం కోసం వ్యాసిల్ని వేద్దామని నేను ప్రిస్క్రైబ్ చేస్తే తండ్రి గారు మళ్ళీ ఇలా చెప్పడం మూలంగా వ్యాసిల్ని ఆపి బ్రెయోనియా వేస్తే శుభ్రంగా దగ్గరికి స్వస్థత చేకూరుతుంది అందుకని వ్యాధుల వంక చూసి వైద్యం చేయడానికి ప్రయత్నం చేయొద్దు హోమియోపతిలో వ్యాధులకు నామకరణం చేసే మహోత్సవాలు బారసాలలు పెట్టద్దు ఎక్కడ హోమియోపతిలో అలా లేదు ఎవరు వైద్యం చేసినా కూడా హోమియోపతిలో రోగికి వైద్యం చేయవలసిందే కానీ రోగములకు వైద్యం చేయడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఈ తరుణ వ్యాధులు టైఫాయిడ్ లాంటివి అలాంటి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే సహజముగా ఆహారము పూర్వంలాగా పూర్తిగా తీసుకునే అవకాశం ఉండదు లిక్విడ్ డైట్స్ మాత్రమే తీసుకోవడం ఉంటుంది కాబట్టి శరీరం కొంత క్షీణిస్తుంది దాంతోపాటు రక్తహీనత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది సరిగా ఆహారం తీసుకోలేదు కాబట్టి సహజం అట్లాంటి సందర్భంలో కాల్కేరియా ఫాసిస్తే మళ్ళీ రక్త క్షీణత పోవటం శరీరంలో ఉండే క్షీణత తొలగి మళ్ళీ అతను చక్కగా ముఖ వర్చస్సు బాగుండి మామూలుగా రావటం మనం గమనించవచ్చు గమనించడం మనకు తెలుస్తుంది తర్వాత ఎముకలు విరిగినప్పుడు ఫ్రాక్చర్స్ అయినప్పుడు అవి అతుక్కోవడానికి మనం పిండికట్లు కట్టిస్తాం పిండికట్టు కట్టించిన తర్వాత ఎముకలు అతుక్కోవాలి కొంతమందికి ఎముకలు అతుక్కో వెంటనే మళ్ళీ తిరిగి మళ్ళీ పిండికట్టు కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అలా ఎముకలు విరిగినప్పుడు హోమియోపతిలో వాడవలసిన టిష్యూ సాల్ట్ కాల్కేరియా ఫాస్ అట్లాగే హోమియోపతి ఔషధం ఏదైతే ఉందో అది సింఫైటమ్ సింఫైటమ్ సిక్స్ కనుక వేసి సింఫైటమ్ సిక్స్ కనుక రోజు ఒక మోతాదు వేసి కాల్కేరియా ఫాస్ రోజు పొద్దున ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర కనుక వేస్తే ఎముకల్లో ఉండేది కాల్కేరియా ఫాస్ కాబట్టి మనం ద్వాదశ లవణ చికిత్సలో ఏం చదువుకున్నాం ది ఫిలాసఫీ ఆఫ్ టిష్యూ సాల్ట్ ఈస్ డిఫరెంట్ దట్ ఆఫ్ హోమియోపతి ఫిలాసఫీ ఇక్కడ ఏం నేర్చుకున్నాం ద్వాదశ లవణ చికిత్సలో దేహ తత్వమునందు ఉండేటటువంటి టిష్యూస్ అన్నిట్లోనూ 12 లవణములు మాత్రం ఉంటాయి వాటి లోపం వచ్చినప్పుడు వ్యాధి వేదనలు వస్తాయని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు బోన్ బ్రేక్ అయ్యింది కాబట్టి దాంట్లో మళ్ళీ మనం కాల్కేరియా ఫాస్ని నింపితే బోన్ అతుక్కుంటుంది కాబట్టి ఇప్పుడు కాల్కేరియా ఫాస్ 6x వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాగే బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా మెంటల్ సింటమ్స్ చూసి వైద్యం చేయవచ్చు చేయవలసి ఉంటుంది బ్రోన్ ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత ఏది ఎక్కడ విరిగిందో చూపించు అని ముట్టుకోవడానికి అలా చేయి పెట్టాం కానీ అమ్మో దూరంగా ఉండండి నొప్పిగా ఉందని కనుక అంటే ఆర్నికా వేసిన తర్వాత మిగతా మందులు వేయాల్సి వస్తుంది అక్కడ కూడా మానసిక లక్షణాలు బట్టి చూసి వైద్యం చేయవచ్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎముకలు విరిగినప్పుడు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ బోన్ బ్రేకేజెస్ ఉన్నప్పుడు వాడవలసిన టిష్యూ సాల్ట్ ఏంటంటే కాల్కేరియా ఫాస్ ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ అస్ అలాగే కొంతమంది పిల్లల్లో ఈ మాడు పైన ఉండేటువంటి ఎముకలు అతుక్కోవు సరిగా తేడా దూరం దూరంగా ఉంటాయి అటువంటి సందర్భంలో కాల్కేరియా ఫాస్ కనుక వేస్తే ఈ పురేలో ఉండే ఎముకలు మళ్ళీ దగ్గరకు వచ్చి చక్కగా గ్రోత్ వచ్చి అతుక్కుంటాయి అవి తర్వాత చిన్నపిల్లల్లో కళ్ళు వస్తున్నప్పుడు కొంతమందికి ఫిట్స్ వస్తాయి ఆ ఫిట్స్ వచ్చినప్పుడు కాల్కేరియా ఫాస్ వేస్తే ఫిట్స్ తగ్గిపోతాయి రెండు పిల్లల్లో పళ్ళు కొందరికి గొడ్డి పళ్ళు వస్తాయి కొందరికి తుర్రి పళ్ళు వస్తాయి కొందరికి వంకర పళ్ళు వస్తాయి ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో జరుగుతుంది ఎప్పుడు కాల్కేరియా ఫాస్ లవణం లోపించినప్పుడు కాబట్టి మన పిల్లలు చిన్నపిల్లలై పళ్ళు వస్తున్నాయి అంటే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
రోజూ విధిగా ఒక క్యాల్కేరియా ఫాస్ 6x టాబ్లెట్ వాడికి పళ్ళు వచ్చినంత కాలం ఇస్తే చక్కటి చిట్టిలిక పళ్ళు వస్తాయి. నవ్వితే ఆహా ఎంత బాగా నవ్వుతున్నాడు వీడు, పళ్ళు ఎంత బాగున్నాయో నవ్వుతున్నట్లు, నవ్వితే ఎంత బాగుందిరా వీడి నవ్వు అనిపించేటట్టుగా అటువంటి మంచి పళ్ళు వస్తాయి. క్యాల్కేరియా ఫాస్ 6x డైలీ ఒక టాబ్లెట్ వేస్తే చాలు, చక్కటి పళ్ళు వస్తాయి. తొర్రి పళ్ళు రావు, గొగ్గి పళ్ళు రావు, వంకర పళ్ళు రావు, ఇవేమీ రావు. అది వేయకపోతే మాత్రం క్యాల్కేరియా ఫాస్ 6x క్యాల్కేరియా ఫాస్ కనుక లోపం లేకపోతే మామూలుగా వస్తాయి. క్యాల్కేరియా ఫాస్ కనుక లోపం ఉంటే, అలవణం కనుక లోపం ఉంటే గొగ్గి పళ్ళు, తొర్రి పళ్ళు, పిప్పి పళ్ళు ఇవి వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే పళ్ళు వచ్చేటప్పుడు పిల్లలకి క్యాల్కేరియా ఫాస్ 6x వేయండి. దాంతోపాటు పిల్లలకి రెండు రకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది పళ్ళు వచ్చేటప్పుడు. ఒకటి, కొంతమందికి ఫిట్స్ వస్తాయి, కొంతమందికి ఆకుపచ్చగా విరోచనాలు అవుతాయి సంటి పిల్లలకి. మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల అట్లా వచ్చేసరికి ఆకుపచ్చగా విరోచనాలు అవుతాయి. ఆకుపచ్చగా విరోచనాలు అవుతుంటే తల్లిదండ్రులు, అమ్మో మా అబ్బాయికి విరోచనాలు అవుతాయని కంగారు పడతారు. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఆకుపచ్చగా విరోచనాలు ఎప్పుడు అవుతాయి అంటే పిల్లలకి పళ్ళు వస్తుంటే అవుతాయి. వెంటనే తల్లిదండ్రులు నోట్లో వెళ్ళిపెట్టి మా అబ్బాయికి పళ్ళు రాలేదుగా అంటుంది. దంతములు గట్టి పడేటప్పుడు కూడా ఆ పిల్లవాడి దేహములో ఉండే కాల్షియంని దేహతత్వం ఉపయోగించుకుని దంతములు గట్టిగా రావటానికి ఉపయోగించుకుంటుంది. కాబట్టి దేహతత్వములో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అప్పుడు క్యాల్కేరియా ఫాస్ 6x వేస్తే చక్కగా మళ్ళీ గ్రీన్ కలర్లో ఉండే మోషన్స్ పోతాయి, దంతములు మంచి మామూలుగా వస్తాయి, ఫిట్స్ కూడా తగ్గిపోతాయి. ఇది చంటి పిల్లల విషయంలో మనం జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు. కొంతమంది పిల్లల్లో బాణపొట్ట అంటే ఒక సిమెంట్ బొచ్చు లేక ఒక బూర్లము కూడా బోర్లిస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది పొట్ట. కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి. ఇలాంటి కనుక పిల్లల్ని చూస్తే వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ ఉందని గుర్తుపెట్టుకోండి. కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది నీకు, అందుకని కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమని అలోపతి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. కాల్షియం టాబ్లెట్స్ కనుక మీరు వేసుకుంటే అది రసాయనిక పదార్థాల్లో తయారు చేయబడింది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ టాబ్లెట్స్, అలోపతి టాబ్లెట్స్ వేయటం మానేసి క్యాల్కేరియా ఫాస్ 6x డైలీ ఒక టాబ్లెట్ కనుక వేసుకుంటే కాల్షియం టాబ్లెట్ కంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభిస్తుంది, మీకు త్వరగా స్వస్థత చేకూరుతుంది, కాల్షియం డెఫిషియన్సీ తొందరగా తగ్గిపోతుంది. ఆ విధంగా కూడా క్యాల్కేరియా ఫాస్ నీకెంతో ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లల్లో కొంతమందికి దొడ్డికాళ్ళు వస్తాయి, వంకర కాళ్ళు, గవదబిళ్ళలు, లింఫ్ గ్రంథులు వాపు, వీటన్నిటికీ కూడా క్యాల్కేరియా ఫాస్ నివారణిస్తుంది. స్త్రీలలో వైట్ డిశ్చార్జ్, ఎల్లో డిశ్చార్జ్, వాటికి క్యాల్కేరియా ఫాస్ చక్కటి నివారణిస్తుంది. యూరిన్ ద్వారా ఆల్బ్యూమెన్ పోవటం, దానికి కూడా క్యాల్కేరియా ఫాస్ వేస్తే వ్యాధి నిర్మూలనం జరుగుతుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ మనం వింటూ ఉంటాం, కిడ్నీస్లో స్టోన్స్, గాల్ బ్లాడర్స్లో స్టోన్స్, ఇవి వచ్చినప్పుడు కూడా క్యాల్కేరియా ఫాస్ వేస్తే ఆ మూత్ర ఈ గాల్ బ్లాడర్లో ఉండేటటువంటి స్టోన్స్, మూత్రపిండాల్లో ఉండే స్టోన్స్ బహిర్గతం అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి, లేకపోతే పొడిగిపోతాయి. అంత మటుకు బాగానే ఉంది. మనం యాలోపతిలో ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ట్రీట్మెంట్ చేసి లోపల కిడ్నీస్లో ఉండేటటువంటి రాళ్ళని పగలగొట్టేస్తున్నాం. పగలగొడితే ఏం జరుగుతుంది, పౌడర్ అయిపోతుంది, అదంతా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు అనేటటువంటి నమ్మకం ఏం లేదు, మళ్ళీ ఏర్పడవచ్చు. మళ్ళీ ఏర్పడితే మళ్ళీ ఇదే కార్యక్రమం, మళ్ళీ వాటిని బాగాలు కొట్టడమే. ఇలా ఎంతకాలం చేస్తావు నువ్వు, రెండు బాగాలు కొడితే నాలుగు రావచ్చు, రేపు చేయడానికి ఏమి లేదు. అలా ఒక్కసారి మూత్రపిండాల్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ రాళ్ళు ఏర్పడి వాటిని పగలగొట్టిన తర్వాత మళ్ళీ తిరిగి అవి ఏర్పడకుండా ఉండాలంటే క్యాల్కేరియా ఫాస్ 6x వాడండి. కొంతకాలం క్యాల్కేరియా ఫాస్ 6x కనుక మీరు కనుక రోజు కనుక
ఒక నెల రోజుల పాటు వాడుకుంటే ఏం జరుగుతుంది అంటే మీకు ఆ యొక్క మళ్ళీ తిరిగి మూత్రపిండాలలో కానీ గాల్ బ్లాడర్లో కానీ తిరిగి రాళ్ళు ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. అట్లాగే మల ద్వారము వద్ద ఏర్పడే ఫిస్టులాలు ఫిషర్లు ఈ రెండింటికి కూడా కాల్కేరియా ఫార్స్ చక్కగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఫిషరు ఫిస్టులాతో పాటు తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం ఈ లక్షణం కూడా కాల్కేరియా ఫార్స్ క్యూర్ చేస్తుంది. అట్లాగే వృద్ధులు పిల్లలు పక్కలో మూత్ర విసర్జన చేయటం నీరసంగా ఉండటం ఈ రెండు లక్షణాలు ఉంటాయి. వృద్ధులకి యూరినరీ బ్లాడర్స్కి వాటికి ఉండేటటువంటి ఆ మూత్రావయవంలో ఉండే కండరములు వీక్ అయిపోయిన కారణం చేత తెలియకుండానే పక్కలో యూరిన్ పాస్ చేసేస్తారు. పిల్లల ఎందుకు కూడా ఈ లక్షణాలు చూడవచ్చు. అలాగే కొంతమందికి వయస్సులో ఉండే ఆడవాళ్ళు వయస్సులో ఉండే మగవాళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు అటువంటి వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు కూడా తెలియకుండా పక్కలో ఉచ్చపోసేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే ఉచ్చపోసేసిన తర్వాత అయ్యో యూరిన్ పోసేసుకున్నామని మెలకు వస్తుంది. ఎందుకనంటే ఇట్లా వయస్సులో ఉండే వాళ్ళకి యూరిన్కి వెళ్ళాలి అనిపించినప్పుడు కళలో యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది. కళలో యూరిన్కి వెళ్ళాలనిపించినప్పుడు యూరిన్ పోసుకుంటుండడానికి మనము వాష్రూమ్కి వెళ్ళాము అనుకుంటూ వాళ్ళు అలా ఉంటారు. కళలో తెలియకుండా పక్కలోనే పోసేస్తారు. పోసేసిన తర్వాత బట్టలు తడిసి ఆ తడిగా ఉన్న బట్టలు శరీరానికి తగలంగానే మెడుపు వస్తుంది. ఇది ఈ లక్షణం వయస్సులో ఉండే వాళ్ళకు కూడా ఉంటుంది. 35 25 కన్యలు అట్లాగే 15 20 ఏళ్ళు 25 ఏళ్ళ ఉండేటటువంటి పురుషుల్లో కూడా పిల్లల్లో కూడా ఈ యూత్లో కూడా ఉంటుంది. ఇలా జరగటానికి ప్రధానమైన కారణము ట్యూబర్క్లోసిస్ మయాజిమ్ అనేటటువంటిది. మానసికముగా అధికముగా ఉన్నవారి యందు ఇలా కళ రావటము యూరిన్కి వెళ్ళాలనిపించడము యూరిన్కి తాను వాష్రూమ్లోకి వెళ్ళాను అనుకుని భ్రమించి ఆ కళలో యూరిన్ పాస్ చేయటము ఆ పాస్ చేసింది మంచంలో బట్టల్లోనూ అయిపోయిందని తనకి ఎప్పుడు తెలుస్తుందంటే యూరిన్ అంతా పూర్తిగా పాస్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ రోగికి ఉండేటటువంటి వ్యాధి పరిశీలన పట్టిక తయారు చేసుకుని దానికి సంబంధించినటువంటి ఔషధం ఏదైతే ఉందో దానిని సారూప్య ఔషధంగా నిర్ణయించి తగు పొటెన్సీలో ట్యూబర్క్లోసిస్ మయాజిమ్కి సంబంధించినటువంటి మందులు కనుక వేస్తే అది తొలగి స్వస్థత చేకూరుతుంది. సమయం 8:30 దాటింది కాబట్టి ఇవాళకి ఇక్కడ మన శిక్షణా తరగతి ఆపుకుందాం. మిగిలిన కాల్కేరియా ఫాస్ లక్షణాలు రేపు క్లాసులో మనం మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రేపు రాత్రి మళ్ళీ 7:30 తిరిగి క్లాసులో అందరం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవా.
Thank you.